అంటే మీరు ఎన్నో తరాలు చూస్తుంటారు కదండి, సో అలాగే ఎన్నో ఎలక్షన్స్ కూడా మీ కళ్ళ ముందు చూసే ఉంటారు. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అలాగే ఇప్పుడు ఏపీ అనేది కొత్తగా ఏర్పడినటువంటి రాజధాని, సో మరి ఎవరైతే గనక బెటర్ అనుకుంటున్నారు ఏపీకి సీఎం పదవికి? ఎవరి పర్ఫార్మెన్స్ ఏమిటి అనేది ఇలా చెప్పడం కష్టం అమ్మా. గత అనుభవాన్ని బట్టి చూస్తే వాళ్ళ ముగ్గురులోనూ ఎంతో కొంత అనుభవం ఉన్నవాళ్ళే. మీరు చెప్పిన మూడు పేర్లు ఇప్పుడు కన్సిడరేషన్లో ఉన్నటువంటి మూడు పేర్లు, ప్రజలు మాట్లాడుకుంటున్న పేర్లు, వీళ్ళు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. అట్లాంటి నాకు నా ఉద్దేశంలో నా అనుభవంలో సడన్గా ఎవరైనా వచ్చి కొత్త నాయకుడు వచ్చి ప్రజల్ని మెప్పించే అవకాశం లేకపోలేదు. రావచ్చు, రాని వాళ్ళైతే దానికి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవులు రావాలంటే ఒక పార్టీ అండ ఉండాలి, ఆ పార్టీలో అతనికి తగినంత బలం ఉండాలి. ఏ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడో అతడికి ఆ పార్టీలోనే తగినంత బలం ఉండాలి. ఇవన్నీ అనుకూలంగా ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు. సమర్థుడా కాదా అనేది అనుభవంలో కానీ తెలియదమ్మా. చాలా అబ్బో ఇంత ఒడ్డు పొడుగు చాలా బాగున్నాడు కదా అని అనుకొని ముఖ్యమంత్రి బాగుంటాడని దానికి వీలేదు కదా. ఇది సినిమా యాక్టర్ కాదు కదా, ఇది చాలా సామాన్యంగా కనిపించే వ్యక్తి అద్భుతంగా చేయొచ్చు. లాల్బహదూర్ శాస్త్రి ఏముంది, పొట్టివాడు, ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ జవహర్లాల్ నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ సక్సెస్ అయినాడు కదా. లాల్బహదూర్ శాస్త్రి ఏమిటి, ప్రైమ్ మినిస్టర్ ఏమిటి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత షార్ట్ బిల్ట్ పర్సన్ ఇతనేమిటి అని, కానీ మంచి పేరు తెచ్చుకున్నాడు. వరల్డ్ లీడర్స్ అందరూ కూడా ప్రేజ్ చేశారు అతన్ని, అంత అవగాహన ఉన్నటువంటి వాడు. సో కనుక దాన్ని బట్టి మనం చెప్పలేము, పర్సనాలిటీని బట్టి చెప్పలేము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతమందిలో ఎవరైనా కావచ్చు, ఇంకెవరినా వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరినా కూడా ఎమర్జ్ కావచ్చు. న్యూ లీడర్షిప్ మే ఎమర్జ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్, పొలిటికల్ డెవలప్మెంట్స్ని బట్టి కొత్త లీడర్షిప్ ఎమర్జ్ కావడానికి అవకాశం ఉందమ్మా. ఓకే, సో మరి సార్ కొంతమంది అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక ఏపీ ఎలాగో మనకి కొత్త రాజధాని కాబట్టి సో పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా అయిపోతాయి అని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక సో మరి ఈ రాజధానిని తీసుకెళ్ళి మళ్ళీ దొనకొండలో పెడతాను అని చెప్తున్నారు. సో మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని మారుస్తారని ఎవరు చెప్పారు? వాళ్ళే ప్రెస్ మీట్లో ఆయన చెప్పలేదు, ఎప్పుడు ఆయన ఎప్పుడు చెప్పలేదమ్మా. మార్చడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎవరన్నా వాళ్ళు వీళ్ళు అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఆయన ఏమైనా చెప్పాడా, ఎప్పుడైనా ఇండికేట్ చేశాడా, నేను వస్తే రాజధాని అక్కడిని తీసేసి నేనేదో కర్నూలులోనో కడపలోనో ఎక్కడ పెడతా అని చెప్పాడు ఎప్పుడన్నా? వాళ్ళు కాదు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళు ఏం ప్రచారం చేస్తే ప్రయోజనం ఏముంది? వాట్ మ్యాటర్స్ ఈజ్ హీజ్ ఒపీనియన్. అట్లా ఆయన ఎప్పుడు చెప్పలేదమ్మా. ఈ ప్రోగ్రెస్ని బట్టి ఉంటుంది. రాజధాని నిర్మాణం అమరావతిలో ప్రారంభమై ఎంతవరకు పురోగమించిందనే దాన్ని బట్టి మార్పు చేయడానికి అవకాశం ఉందా లేదో లేదా అనేది తెలుస్తుందమ్మా. కొంత పురోగమించారనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసుకున్నారనుకోండి, అదంతా తీసిపారేసి డిస్బ్యాండ్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడతారు అని అంటే అది సాధ్యం కాదు. అటువంటి చేయరు. చేస్తే పొలిటికల్గాను ఇబ్బందులు వస్తాయి, ప్రజల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి వస్తుంది, అది మంచిది కాదు. ఇప్పుడు అమరావతిలో పెడతాం అనుకొని ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ బిల్డింగ్స్ పెట్టి తీసుకొని ఇంత చేసిన తర్వాత అమరావతిని మార్పించారనుకోండి, ప్రజల్లో ఆగ్రహం వస్తుంది, అది తట్టుకోవడం కష్టం. కనుక అటువంటి పని చేయరు. సార్ మీ అంచనా ప్రకారం ఏపీలో అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అది చెప్పడం కష్టం అమ్మా. ఎలక్షన్స్లో వెనకట్లాగా కాంగ్రెస్ పార్టీ తిరుగు లేకుండా గెలుపు సాధిస్తుంది, లేదా తెలుగుదేశం పార్టీ దాన్ని తిరిగే ఉంది అనుకునేట్టుగా ఇప్పుడు పరిస్థితులు లేవు. క్రమంగా మార్పు వచ్చింది, ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఎంతగా పెరిగిందంటే
వాళ్ళ మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఇదివరకు మన ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి అంచనాలు వేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి అడిగితే నాకు చాలామంది మిత్రులు చెప్పిన మాట, వాళ్ళ మనసులో మాట బయట పెట్టరు. నంద్యాల ఎలక్షన్ టైంలో నేను కూడా వెళ్ళి అట్లా కొంతమంది పొలాల్లో వెళ్ళి ఏమనుకుంటున్నారు మీరు ఇట్లాంటి మాట్లాడితే అవి ఇవి మాట్లాడి ఈ పొలంలో ఏం పంట వేస్తారు ఇట్లాంటి మాట్లాడిన పెట్టి మేకింగ్ యూ ఫీల్ అట్ హోమ్, నేనేదో దుర్మార్గుని కాదు ఎందుకో రాలేదు అనే అభిప్రాయం వాళ్ళకి కలగకుండా వాళ్ళని మంచిగా ఫ్రెండ్లీగా కల్టివేట్ చేసుకొని అప్పుడు అడిగేవాడిని. అప్పుడు కూడా బయట పెట్టేవాళ్ళు కాదు, ఎవరొస్తే ఏముందిలేండి అంటారు. మీకు ఉంటుంది కదా అభిప్రాయాలు ఉంటాయి కదండి, రేపు మీరు ఏమన్నా ఏమో ఆ వెళ్ళేటప్పటికి ఏం ఆలోచిస్తూ ఉంటారు, తొందర చిక్కరు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, వాళ్ళు ఈ మాట వాడొస్తున్నాడు ఏదో కానీ తెలివి మీరారు అంటే చాలా తెలివిగా వాళ్ళు ఇట్లాంటి మనబోటి జర్నలిస్టులు వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మనసులో మాట బయట పెట్టే పరిస్థితులు ఎదురుగట్ట కాదు. మనం ఎటువంటి వాళ్ళైనా సరే మన జర్నలిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని మనం గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు జర్నలిస్టులు ఉండేవి. ఆ శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ ప్రజల్లో చైతన్యం ఎంతగా పెరిగిందంటే ఈ జర్నలిస్టులే వాడుగుతారు మన మనసులో మన ఎందుకు చెప్పాలి వీళ్ళకి, మనకి ఏమైనా లాభం అని వాళ్ళు చెప్పరు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడాదమ్మా, ప్రజల్లో మార్పు వచ్చింది, ఆ చైతన్యం వచ్చింది, ఆ చైతన్యం వల్ల తమ మనసులో మాట బయట పెట్టలేదు. ఇది ముఖ్యమైన విషయం. నాటికి నేటికి తేడా ఏమిటంటే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం వల్ల వాళ్ళ మనసులో అభిప్రాయాలని రాజకీయ అభిప్రాయాలని వాళ్ళు తొందరగా బయట పెట్టరు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు కొంతమంది ఏమంటున్నారంటే, సో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే భూ కబ్జాలు రౌడీజం పెరుగుతుంది అని, సో మరి మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? నేను అట్లా అనుకోవట్లేదమ్మా. ప్రజలు తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు, ఎవడి ఇష్టం వచ్చినట్టు ఇది వెనకట్లాగా రౌడీజం చేస్తే చెల్లుబాటు కాదు. రౌడీజం చేస్తే ప్రజలు వాళ్ళు మనం చెప్పినట్టు చేస్తారు, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు అని అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల అభిప్రాయాలు మనసులో ఏముందో అంత తొందరగా మనకు ఎవరికి తెలియదు. తెలియనివ్వరు ప్రజలు. ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం ఎటువంటిదంటే వాళ్ళ మనసులో ఏం అభిప్రాయం ఉన్నదో వాళ్ళు ఒకంతటా బయటపడరు. బయటపెట్టాలని ప్రయత్నం చేసేటువంటి మన జర్నలిస్టులు ఎవరు ప్రయత్నం చేసినా కూడా మనకంటే ఎక్కువ తెలివిగా వాళ్ళు సమాధానం చెప్తారు. ఇది నా అనుభవం. సార్, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ సో వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోని పూర్తి చేస్తారంటారా? మేనిఫెస్టోలో ఏముండదు అనేది అనబడి ఉంటుందమ్మా. చాలా ఆకర్షణీయంగా మేనిఫెస్టోలు చేస్తారు, కొన్ని రిసోర్సెస్ బట్టి ఉంటాయమ్మా. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 200 రూపాయలు లెక్కకి తేల్చేటువంటి పనులు ఏవో పెట్టుకున్నాను అనుకోండి, ఏం ప్రయోజనం? నేను అప్పన్న చేయాలి, ఎగ్గొట్టన్నా ఎగ్గొట్టాలి. ఇది అట్లా కాదు. ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఉంటాయి, ముఖ్య అవసరాలు. అవి బేసిక్ నీడ్స్ ఇదివరకే చాలా కాలంగా మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం ఏర్పడింది, ఇక్కడ బలంగా ఉంది, కాలూనింది అంటే కొంచెం ఒక రకమైనటువంటి ఫౌండేషన్ ఏర్పడింది, పునాది గట్టి పునాది ఏర్పడింది. కనుక అంత ఈజీగా వాళ్ళు ప్రజలు తమ అభిప్రాయం చెప్పరు. వాళ్ళ మనసులో వాళ్ళకి ఏది మంచిది నిర్ణయించుకునేటువంటి నిర్ణయ శక్తి గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో ఎక్కువైంది. ఇది ముఖ్యమైన విషయం. చాలా కాలం పాటు చూస్తున్న వాడిగా నేను చెప్పవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్. ఈవీఎం సరిగ్గా వర్క్ చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈసీకి కంప్లైంట్ చేశారు. సో మరి అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే 2014లో జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంస్ సరిగ్గానే వర్క్ అయ్యాయి కానీ మీకు 2019లో వర్క్ అవ్వలేదా అని కూడా ఆయన మీద కొంతమంది విమర్శిస్తున్నారు. సో మరి దానికి మీరేమంటారు? ఆయన ఏ ఆధారాలతో అభియోగం చేశారు మనకు తెలియదు. అవి సాక్ష్యాధారాలు చూపిస్తే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుందమ్మా. నా మటుకు నాకు కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో లేకపోతే ఇంకో ఎక్స్ వై జెడ్ చెప్పారనో
ఈవీఎంలు పెరిగి సరిగ్గా పనిచేయట్లేదు, చాలా మోసాలు జరిగినాయి అని ఒకే ఒక మాట అంత మాత్రాన మనం యాజ్ ఎ జర్నలిస్ట్ నేను యాక్సెప్ట్ చేయను, ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తే అప్పుడు మాట నమ్ముతూ ఉంటుంది. అట్లా ఇప్పటివరకు ఆయన చూపించలేదు, చూపిస్తే సంగతి తెలియదు. సో మరి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పి అంటున్నారండి, సో మరి అది జరిగే పని అంటారా? మళ్ళీ ఎలక్షన్ జరపవలసి వస్తే జరపచ్చు, కానీ మళ్ళీ ఎలక్షన్ జరపవలసిన పరిస్థితులు ఉన్నాయా అనేది ప్రశ్నే. వాళ్ళు ఎవరో చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టరు. ఏ కారణం వల్ల పెట్టమంటున్నారు? మనమే నేను అడుగుతాను, ఏ కారణం వల్ల పెట్టమంటారు? యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడుగుతాడు, వై డూ వాంట్ రీఎలక్షన్స్, దీనికి ఏం కారణం ఉండాలి కదా. లేదండి మాకు అన్యాయం జరిగిన అనుమానం వల్ల ఎలక్షన్ పెట్టమంటే మళ్ళీ పెట్టమంటే పెట్టరు. ఎందుకు పెట్టాలి? బోర్డు డబ్బు ఖర్చు, అది పెద్ద యంత్రాంగం అంతా కదిలించాలి, ఇతరులకు ఇబ్బంది, ఇతర పార్టీలకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, ఇవన్నీ ఎందుకు చేయాలి? తగిన సాక్ష్యాధారాలు చూపిస్తే అది వేరే విషయం. అట్లా సాక్ష్యాధారాలు చూపిస్తూ ఎలక్షన్లు పెట్టండి అని ఇప్పటివరకు ఎవరు అడగారు?